ఈరోజు మనం ఘనమూలాలకు సంబంధించిన కొన్ని సాధారణ తప్పిదాలను చూద్దాం. తప్పు ఒకటి, కొంతమంది పిల్లలు ఘనమూలం అంటే క్యూబ్ రూట్ యొక్క గుర్తును సరిగ్గా అర్థం చేసుకోలేరు. ఇచ్చిన సంఖ్యను 3తో భాగించి ఆ సంఖ్యను విభజిస్తారు. అందువల్ల వారు తప్పు సమాధానం పొందుతారు. ఉదాహరణకి, వాళ్లని 27కి ఘనమూలం కనుక్కోమంటే వాళ్లు గుర్తు బాగానే వేస్తారు, కాని 27ని 3తో భాగిస్తారు. దానివల్ల వారికి 9 అనే తప్పు సమాధానం లభిస్తుంది. క్యూబ్ రూట్ ఆఫ్ 27 సాధించడం కోసం మనం 27ను ప్రధాన కారణాంకాల లబ్దంగా విభజిస్తాం. దానివల్ల మనం 27ను 3 × 3 × 3 అంటే 3³గా రాయగలం. ఎందుకంటే 3 యొక్క ఘనం 27 అని, దానికి విపర్యం 27కి ఘనమూలం 3 అని అంటాము. అందువల్ల 3 అనేదే సరైన జవాబు. తప్పు 2, కొంతమంది పిల్లలు ఏదైనా సంఖ్యకు ఘనమూలం కనుక్కునే సమయంలో గుర్తు సరిగ్గా రాయరు. సాధారణంగా వాళ్లు ఘనమూలం గుర్తుమీద 3 రాయడం మర్చిపోతారు. ఉదాహరణకి, 64 ఘనమూలాన్ని వారు ఇలా రాస్తారు. ఇది తప్పు. ఇది వర్గమూలం అంటే స్క్వేర్ రూట్ని సూచిస్తుంది. ఏ సంఖ్య యొక్క ఘనమూలాన్ని గుర్తించేటప్పుడైనా 3 రాయడం తప్పనిసరి అని మనం గుర్తించాలి. దానివల్లే మనకు తెలుస్తుంది ఇచ్చిన లెక్కకు ఘనమూలాన్ని తెలియజేయాలని, వర్గమూలం కాదు. తప్పు 3, కొంతమంది పిల్లలకు ఘనము ఘనమూలం ఈ రెండు పదాల మధ్య అయోమయం లేదా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ అయోమయం కారణంగా ఘనమూలం కనుక్కోమన్నప్పుడు వారు ఘనం అంటే క్యూబ్ని పొందే పద్ధతిని ఉపయోగిస్తారు. ఒకవేళ మనం ఘనం కనుక్కోమన్నప్పుడు ఘనమూలం కనుక్కోవడానికి ప్రయత్నించడం చేస్తూ ఉంటారు. సాధారణంగా ఈ తప్పులు ప్రశ్నలకు వేగంగా జవాబివ్వాలనే తొందరలో జరుగుతాయి. అలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మనం ఘనమూలాలకు సంబంధించిన కొన్ని తప్పులను చూశాము.